జిల్లాలో ప్రజలకు సులభతరంగా పారదర్శకంగా ఇసుకను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వివరించారు. అమరావతి సచివాలయం నుంచి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి కలెక్టర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ జిల్లాలో ఇసుక పంపిణీ వివరాలను సీఎంకు వివరించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు నిబంధనలను సులభతరం చేసి ఇసుకను సరఫరా చేయడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎక్కడా ఇసుక కొరత లేకుండా ఆలస్యం లేకుండా ఇసుకను అందించాలన్నారు. ఇసుక పంపిణీ విధానం పట్ల ప్రజలందరూ కూడా అభినందించేలా పనిచేయాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అవసరమైన ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు sand.ap.gov.in ఆన్లైన్ పోర్టల్లో జనరల్ కన్స్యూమర్ గా ఇసుకను బుక్ చేసుకోవచ్చని, స్థానిక సచివాలయాల్లో కూడా ఇసుకను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ కార్తీక్, మైన్స్ డీడీ శ్రీనివాస్ కుమార్, డీటీసీ చందర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాజశేఖర్, ఆర్డీఓ మలోలా తదితరులు పాల్గొన్నారు. This thing has been the whole world from tomorrow onwards. So what we have... Sir, excuse me, sir, voice is not clear, sir. 1.5 hours to deal with it. The reason is that direct of booking change. The ultimate answer, the ultimate objective is to reach to that level of efficiency. అందులోనేగా వచ్చి ఎందుకంటే మనం అందరం కూడా ఇవాళ చూస్తున్నాం అంటే ప్రతి ఒక్కరూ వచ్చి లారీ తీసుకొని మనుషులు తీసుకొచ్చి వాడే చేసుకోవడం కాబట్టి కష్టం లోడ్ చేసుకోవాలి. దేనికోసం ఓటాక్స్ పెట్టావు, నేను తీసుకొచ్చా, దేనికోసం తీసుకొచ్చామంటే ఇది తెలుసుకునేట్గా ప్రవేశిస్తున్నారు కాబట్టి ఇసుగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ తగ్గిపోయి ఆ ఏరియా రైతులు రియాక్షన్ వస్తామంటే ఈ డబల్ వర్కింగ్ చేయాలి అనేది డిస్క్రిప్షన్ తీసుకొచ్చాం. ఎండ కొట్టాలి ఇప్పుడు కూడా దాన్ని మనం చేద్దాం. అంతవరకే చేసింది కానీ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టదన్నీ ట్రాఫిక్ తీసుకోవడం లేదు. మీరు ఫ్రీ అన్నారు ప్రేజల నిర్సపడి ఎగ్జెంట్ కాదన్నా అడిగారు. ఇది పాయింట్ మనం మన ఒక స్పిరిట్ లెవెల్ అందరినీ అలర్ట్ చేద్దామని కనిపిస్తున్న కొట్టే ఈ అలర్ట్ చేయడం అనర్థాలు తగ్గిస్తాం. అంటే మనం ఓవర్ యాక్ట్ అయిపోయి మేము మొత్తం కస్టోడియన్స్గా ఉంటాం, కంట్రోల్ చేస్తాం పెట్టి టూ మచ్ ఆఫ్ కంట్రోల్స్ కింది నేను కూడా సమస్య వస్తుంది. మనకు మంచి పేరు కావాలి. ఇంత బాగా చేస్తే 90% వచ్చింది. ఇప్పుడు నేనేమంటారంటే మన పాలసీ ఎట్టుంటారంటే కరెక్ట్ సందర్భంలో ఉండాలి. అలా అవసరమైతే ఇది పర్ఫెక్ట్గా వచ్చేవారు కొంచెం 15 డేస్ రివ్యూ చేద్దాం. బీ క్లియర్, నేను ఉంటాను కూడా ఇది ప్రీవియస్గా ప్రియలో 2 ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇసుక దొరకన వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మళ్ళీ ప్రొక్లేర్ పెట్టుకోనో లేబర్ పెట్టుకోనో లాయర్ తీసుకొని తీసుకోలేదు. మనం ఫెసిలిటేటర్స్, మనం వీఆర్ ఫెసిలిటేటింగ్ దామ్. దానికి మనం కాస్ట్ ఎఫెక్టివ్గా ఎక్స్ప్లనేషన్ చేస్తాం. ఈ మధ్య కాలంలో మనం ఫ్రీగా ఇచ్చామని అందరి అమ్మాయిటువంటి కొన్ని 100 లాయర్లు ఉన్నాయి, మనం లోడ్ చేయలేకపోయాం. దాంతో 2 రోజులు 3 రోజులు కన్స్యూమర్ పైన బాగా ఇస్తుంది వదిలిపెట్టారు. దానికోసం మళ్ళా ఈరోజు మొబిలైజేషన్ కింద ఎంపానల్మెంట్ చేస్తూ ఉన్నాం.
వీళ్ళందరూ చేసుకుంటారు. అది కూడా మళ్ళా జిల్లాలో డిఫరెంట్ రేట్స్ వచ్చాయి మాకు. ఆ డిఫరెంట్ రేట్స్ వచ్చిన తర్వాత మళ్ళా ఆలోచించి ఇది కరెక్ట్ కాదు అనే పేరుతో యూనిఫామ్ రేట్ తీసుకొచ్చాం. ఇవి రెండు ఇంప్లిమెంట్ చేయడం మన బాధ్యత. అదే సమయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ ఫ్రీగా చేసే పోయేవాడు చూసిపోతే లోకల్ బాడీల పంచాయతీ సచివాలయం వాటిని రెగ్యులేట్ చేసుకోవాలి. రెగ్యులేట్ చేసుకోవాలంటే మళ్ళా పెత్తనం చేయాలి. ఎవరికి అధికారం వచ్చినా మళ్ళా వీళ్ళు పెత్తనం చేసి డబ్బులు వస్తే జీవితం మీద పెడితే మళ్ళీ మనకి ఎదుగుదల వస్తాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలి అని అవసరమైతే పంచాయతీ ఎవరైనా సరే, సెకండ్ హ్యాండ్ ఇష్టానుసారంగా ఎవరైనా సరే ఒక లెవెల్ కాకుండా టీపుగా దుకోని పోవడం, దాన్ని బోర్డింగ్ పెట్టి లేకుంటే ఎక్కడెక్కడ పెట్టి లారీలు పొంది టీవీ దగ్గర అమ్ముకోవడం ఇలాంటివి ఉంటే రెగ్యులేట్ చేద్దాం. వాట్ ఇస్ ది రిక్వైర్మెంట్, వేర్ దేర్ టేకింగ్. ఒకవేళ ఆ ఊర్లో దొరకని వాడు రీచ్కొస్తారు. రీచ్కొచ్చినప్పుడు మన బాధ్యత కాస్ట్ ఎఫెక్టివ్గా తక్కువ ఖర్చుతో ఇసుగా ఎక్స్ప్లెనేషన్ చేసి రెగ్యులేటెడ్ ట్యాక్సెస్ ఏమైతే ఉన్నాయో సేంద్రీయ పే చేసి అది కూడా లారీ ఏ టైం అనుకుంటారో ఆ టైంలో లోడ్ చేయాలి. ఇట్ షుడ్ బి ప్రాంప్ట్. మీరందరూ వర్కౌట్ చేయాల్సింది గంటకు ఎన్ని లారీలు లోడ్ చేయగలుగుతారు ఇచ్చిన ఆ గంటకు ఎన్ని లారీలు లోడ్ చేయగలుగుతారో 5 మినిట్స్ క్వశ్చన్ పెట్టుకోండి. ఢిల్లీ కూడా అన్ని లోడీలకి అన్ని లారీలకి లోడింగ్ ఫెసిలిటీ మీరు అమలు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళకు సర్వీస్ స్టాండర్డ్స్ అభివృద్ధి ఇంపార్టెంట్. 10 to 11 చెప్పి మీరు సాయంత్రం 5 అంటే ఈ యొక్క వెయిటింగ్ ఛార్జెస్ మళ్ళా కన్సూమర్ కనేస్తారు, లేకుంటే మనల్ని క్లెయిమ్ చేసే పరిస్థితికి వస్తారు. దట్ ఇస్ వేర్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆల్ కలెక్టర్స్, ఇట్ ఇస్ ఫ్రీ స్టాండ్. 2, మీరు ఫెసిలిటేటర్ నాట్ రెగ్యులేటర్ కంట్రోలర్. దేర్ ఇస్ డిఫరెన్స్. కంట్రోల్ చేయాలని ఆలోచన మీకు వస్తే మీ దగ్గర నుంచి ఇంటి వరకు ముందు కూడా పెద్ద ధరలు తయారైపోతారు. అక్కడి నుంచి మనం కంట్రోల్ చేసి హెరాస్మెంట్ వదిలిపెట్టాం. మన ఎన్వైరాన్మెంట్ నుంచి పోలీస్ కాన్స్టేబుల్ నుంచి లేకపోతే అగ్నిచ్చిన దగ్గర నుంచి అందరూ తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలెక్టర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు అందరినీ కోరుతున్నాం, యూజర్స్ ఫ్రెండ్లీ డెవలప్మెంట్ మన అప్రోచ్ అంతా వీఆర్ ఫెసిలిటేటర్ పెద్దందరూ కాదు. ఈ యాంగిల్ మీకు అందరూ కూడా నిర్తి చేసుకోవాల్సిన అవసరం. మన యాటిట్యూడ్నే మార్పు వస్తుంది, ప్రజల సహకారం కూడా వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూస్తే వరదలు వచ్చాయి, చాలా నష్టం జరిగింది. అది అయిన తర్వాత 10 డేస్ అక్కడ ముందు సీనియర్ ఆఫీసర్స్ ఉన్నాం, మినిస్టర్స్ ఉన్నాం, నేను ఉన్నా. మనం పడిన కష్టాన్ని రాష్ట్రం మొత్తం వాచ్ చేశాం. వాచ్ చేసి ఇప్పటికి కూడా చూస్తే ఇప్పుడు మీటింగ్ కూడా పెట్టుకోవడం 2 అవర్స్ పెట్టుకోవడానికి దెల్లూ నడవలేని వాడు వీలు చేస్తాం. లేకుంటే వాళ్ళ మనుషులు వాళ్ళ కుటుంబ సభ్యులు సహకారం తీసుకొని వాళ్ళు మోసుకొని వచ్చి వాళ్ళకి తోచిన విధంగా చక్రించే పరిస్థితికి వచ్చారు. వాటి తిండి ఒక నమ్మకం ఎప్పుడు రాజుగా ఈ రోజు 350 కోట్ల పైన వచ్చింది, 350 కోట్ల ప్లస్ వచ్చింది. ఇది 400 కోట్ల దగ్గర కూడా వచ్చారండి. ఎప్పుడు ఈ విధంగా స్పందన అంటే నమ్మకం అంటే ప్రజల దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఎన్ని స్పందన అయిపోతున్నారు, ఎందుకు పోతున్నారు, ఎందుకు డబ్బులు అక్కడ వేస్తున్నారు. అక్కడ డబ్బులు వేస్తే ఇది మంచి ఉపయోగపడుతుంది, ధర్మాన్ని కాపాడడం ఉపయోగపడుతుందని వేస్తున్నారు. పుట్టపడి సాయిబాబా ఏ ప్లేస్ ఆ నమ్మకం అంటే డబ్బులు అనేటివి ఆటోమేటిక్గా వస్తాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక పద్ధతి ప్రకారం వర్కౌట్ చేయాలి. మనం చాలా ఆన్లైన్లో చూస్తున్నాం ఎంత ఈరోజు మోడర్న్ వరల్డ్లో చాలా జొమాటో కానీ స్విగ్గీ కానీ లేకుంటే 2 వీలర్ వచ్చాక బుకింగ్స్
ద్రావిడో వీళ్ళంతా ఏంటి, నేను ఇప్పుడు మెసేజ్ పెడుతున్నా ఇక్కడున్నాను, నాకు ఈ టైప్ ఆఫ్ ఎంపీ కావాలి. ఇమ్మీడియట్ గా ఆ ఏరియాలో మెసేజ్ వచ్చేసింది. వన్ ఓకే, నేను రెడీగా పంపిస్తున్నా, నేను ట్రైన్లో పోతాం. రెస్పాండ్ కాలేదు 2 seconds, నెక్స్ట్ మ్యాన్ హూఎస్ రెస్పాండెడ్ దెన్ సెండ్ ద మెసేజ్. ఇమీడియట్ పికప్ చేసుకుని వెళ్తున్నారు. రేటింగ్ ఆల్సో దే ఆర్ గివింగ్ ఫర్ ఎవరీ వెహికల్ డ్రైవర్. ఆ రేటింగ్ కూడా పెట్టేస్తున్నారు మేడం. సో దట్ వాళ్ళు పికప్ చేసుకోవాలని రేటింగ్ చూసుకొని ఆ వ్యక్తి సర్వీస్ పెట్టుకోవాలని తెలిసారు. ఇది ఆన్లైన్ సర్వీస్ అన్ని అనేది వెళ్తున్నాయి. ఈవెన్ అర్బన్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ పర్సన్ ఇది రేటెడ్. సో మనం కూడా ఏంటంటే గవర్నమెంట్ లో కూడా న్యూ ట్రెండ్స్ మనం దూరం చేయాలి. బ్యూరోక్రటిక్ కాకుండా మనం న్యూ ఓరియంటేషన్ అందరం కలిసి పోతే పబ్లిక్ అడ్వేర్ టు సపోర్ట్ ఇది ఫాలో, అప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి. నా ఉద్దేశం జరగాలి, ఆటో పైలట్ జరగాలి. కలెక్టర్ డాష్ బోర్డ్ లో మీరు చూసుకుంటే ఒక నిమిషం మీ ఫోన్ లో ఎక్కడో ఒకసారి చూసుకుంటే రియల్ టైమ్ లో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఆన్ సాండ్ ఈచ్ రీచ్ హిమాచల్ పొజిషన్ టు సీ ఎగ్జిక్యూషన్ అయిందా లేదా, ఎక్కడ డిలే అవుతుంది, అవన్నీ చూసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి దీని మీద మీ ఫీడ్బ్యాక్ కొన్ని ఇవ్వండి, అవి కూడా చూసుకొని ఎవరికైనా చేస్తాను. Till 15th, sir, we are focusing on desiccation operations, sir. This is from Sangam and Nellore barrage area, sir. So we have around 39 lakh metric tons, sir, which is to be desiccated, sir. We'll be able to take it forward, sir. And from 15th onwards, we have 3 open reaches, sir, manual loading chest board, I think. That also we'll be able to start from 15th of October, sir. So transport related, we have already empaneled around 61 transporters, sir. Transporters are going to get to be issues with, sir. So we will focus on this time to load at get back. So adi kesale kinda manam pachanga prathi roju maatladestam, sir, so that people will get a good feedback, sir. None of the transporters have to wait for long times, and people also will be happy with respect to that. We are there, sir. No more long time is to me, sir. And with respect to rate of sand, sir, we have arrived around 350 rupees, sir, in the district. మీరు మ్యాక్సిమం రేట్ ముందు కంటే కూడా పబ్లిక్ షుడ్ బీ హ్యాపీ. మేము ఫ్రీగా ఇచ్చామంటే ఇది రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ కాస్ట్ ఏ ఉంది, ఏం చేసుకున్నా ఏంటంటే ఎక్కువ అవుతుంది అనే అభిప్రాయం ఇక్కడ అందరూ కరెక్ట్ గా చెప్తున్నారు. సపోజ్ నేను చేసుకోవాలి, నేను ట్రాక్టర్ తీసుకెళ్ళాలి, లేబర్ తీసుకెళ్ళాలి, నేనే పికప్ చేసుకోవాలి. ఇవాళ ఈవెన్ ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు. ఇన్స్టిట్యూషనలైజ్ చేసినప్పుడు వాటర్ చేయడం కంటే మీరు ఇంకా ఎఫిషియెంట్ గా పనిచేస్తే కాస్ట్ తగ్గిపోవాలి. ఒక సమయ కాస్ట్ కూడా దాన్ని వేరే ఎవరి కరెక్ట్ కన్విన్స్ పీపుల్, మీరు కన్విన్స్ చేస్తే కన్విన్స్ కాదు, బీ క్లియర్. మీరు చేసే పనులు బట్టి కన్విన్స్. ఓకే, నేను ఇవాళ చేశాను, నాకంటే పని వచ్చింది, మీకు ఎంతో చెప్పమని దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ వాళ్ళకి చెప్పించాలి. దెన్ ఎవరి కన్విన్స్ ఓకే నాకంటే ఎక్కువ ఉంటుందో మీరే పని చేస్తారు. ఇది మీద ఫెసిలిటేటర్ ఆ ఫెసిలిటేటర్గా పెరుగుతాం. జన్మదిన శుభాకాంక్షలు. మనసున్న మంచి వ్యక్తి, సేవా తత్పరులు, యువత ఆశాకిరణం, కార్యకర్తల గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించి అఖండ విజయం సాధించిన ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా ప్రియతమ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ వడ్లమూడి నాగేంద్రబాబు, మేనేజింగ్ పార్ట్నర్, జైత్రా మినరల్ ఎక్స్పోర్ట్స్, అశోక్ నగర్, వరికుంటపాడు మండలం.